ఏ సమ్మర్లోనూ కనిపించనంత వేడి ఈసారి టాలీవుడ్లో కనిపిస్తోంది. ప్రతివారం సినిమాలు క్యూ కట్టేశాయి. మార్చి 30న రంగస్థలంతో ప్రారంభిస్తే మే చివరలో వచ్చే నాగార్జున ఆఫీసర్ వరకు చాలానే మూవీస్ వస్తున్నాయి. ఏప్రిల్ 5న నితిన్ చల్మోహన్ రంగా, ఏప్రిల్ 3న నాని కృష్ణార్జున యుద్ధం, ఏప్రిల్ 20న భరతనే నేను, ఏప్రిల్ 27న రజనీకాంత్ కాలా, మే 4న బన్నీ మూవీ నా పేరు సూర్య, మే 9న కీర్తి సురేష్ సమంతల మహానటి, మే 11న ఆకాష్ పూరి మెహబూబా, అదే రోజున రాజ్ తరుణ్ మూవీ రాజుగాడు, మే 12న బెల్లంకొండ శ్రీనివాస సాక్ష్యం, గోపీచంద్ పంతం, మే 18న విజయ్ దేవరకొండ ట్యాక్సీవాలా, మే 24న రవితేజ నేల టికెట్, మే 25న కళ్యాణ్ రామ్ నానువ్వే, అదే డేట్ నాడు నాగ్ ఆఫీసర్ రిలీజ్ అవుతున్నాయి. ఈ లిస్టంతా చూస్తే బన్నీ అండ్ నాని మాత్రమే హిట్ కొట్టి సక్సెస్ ఊపులో ఉన్నారనే విషయం అర్థమవుతుంది. రామ్ చరణ్ కూడా ధ్రువ మూవీతో సక్సెస్ కొట్టినా అది బ్లాక్బస్టర్ కాదు. అల్లు అర్జున్ అండ్ నానీలు మాత్రమే బ్లాక్బస్టర్స్ సాధించి ఊపుమీద ఉన్నారు. మిగతా హీరోలంతా సక్సెస్ కోసం, ఎడారిలో థమ్సప్ కోసం వెయిట్ చేసే మహేష్ బాబులా వెయిట్ చేస్తున్నారు. లై మూవీతో నితిన్, బ్రహ్మోత్సవం స్పైడర్లతో మహేష్ బాబు, లింగా దెబ్బతో రజనీకాంత్, రాజ్ తరుణ్ మూవీ రంగులరాట్నం, విజయ్ దేవరకొండ ఏమంత్రం వేశావే, కళ్యాణ్ రామ్ ఎమ్మెల్యే, నాగార్జున రాజుగారి గది వంటి చిత్రాలతో పాటు గోపీచంద్, గౌతమ్ నంద ఆక్సిజన్ కూడా మహాఫ్లాప్ల కేటగిరీలో ఉన్నాయి. వీరిలో ఒక్క విజయ్ దేవరకొండ ఫ్లాప్ను మాత్రమే ఇండస్ట్రీ పట్టించుకోవడం లేదు.